ఈ మధ్య భారత్ పాక్ ప్రేమ జంటల ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తొలుత పాక్ కు చెందిన సీమ, భారత్ కు చెందిన సచిన్ లవ్ స్టోరీ యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రాజస్థాన్ కు చెందిన మరో వివాహిత తన భర్తకు చెప్పకుండా పాక్ లోని ప్రియుణ్ణి కలిసేందుకు వెళ్లి సంచలనం సృష్టించింది. ఇటీవలే భారత్ కు తిరిగి వచ్చిన ఆమె తదుపరి ఏం చేయబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా మరో సీమాంతర ప్రేమ వ్యవహారం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఎలాంటి ట్విస్టులు లేని ఈ ఉదంతంలో పాక్ భారత్ కు చెందిన ఈ యువతి యువకులు త్వరలో వివాహ బంధంలో ఒక్కటి కాబోతున్నారు. పాక్ కు చెందిన జావేరియా ఖానం పశ్చిమ బెంగాల్ కు చెందిన సమీర్ ఖాన్ తో 5 ఏళ్లుగా ప్రేమలో ఉంది. వచ్చే ఏడాది వారి వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో జావేరియా తాజాగా 45 రోజుల వీసాపై భారత్ కు వచ్చింది. అట్టారి వాఘా సరిహద్దు వద్ద ఆమెకు ప్రియుడు సమీర్ ఖాన్ అతడి తండ్రి ఆహ్వానం పలికారు. ఇప్పటికే వారి నిశ్చితార్థం కూడా జరిగినట్టు తెలుస్తోంది. సమీర్ ఖాన్ ప్రస్తుతం పంజాబ్ లోని గురుదాస్పూర్ లో ఉంటున్నాడు. వివాహ వేడుక కోసం అతడు బంధువులు స్నేహితులతో కలిసి కోల్కతాకు వెళ్లారట. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం వారి పెళ్లి జరిపించనున్నారు. ఈ నేపథ్యంలో తన వీసాను మరింత కాలం పాటు పొడిగించుకునేందుకు పాక్ యువతి ప్రయత్నిస్తోంది. తన తల్లి ఫోన్లో ఖానుం ఫోటో చూసిన తర్వాత తననే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు సమీర్ ఖాన్ వెల్లడించారు. 2018లో తమ పరిచయం ప్రారంభమైందని, జర్మనీలో చదువుకుంటున్న సమయంలో ఇంటికి వచ్చానని, ఆ సమయంలో జావేరియా ఫోటోను చూశానని, పెళ్లి చేసుకోవాలనుకున్నానని తన స్టోరీని చెప్పాడు. భారత్ నుంచి 45 రోజుల వీసాను మంజూరు చేయడం పట్ల ఖానుం ఆనందం వ్యక్తం చేసింది. కోవిడ్ కారణంగా తమ పెళ్లి 5 ఏళ్ల పాటు నిలిచిపోయిందని, ఎట్టకేలకు తామిద్దరం ఒకటి కాబోతుండడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించింది. बहुत खुशी हो रही है, मतलब ये बहुत अनएक्सपेक्टेड था और मैं खास तौर पे इंडियन गवर्नमेंट और मकबूल अहमद साहब का बहुत शुक्रिया अदा करना चाहती हूँ. उनकी तरफ से बहुत मदद हुई हमारी, तो आज हम यहाँ इंडिया में खड़े हैं. हम लोग के रिश्ते को तो 5 साल हो गए, बात पक्की जैसे बड़ों में हो गई थी, बट कोशिशें कर रहे थे हम लोग सब के वीजा लग जाए, बट हो नहीं पा रहा था, बट हो गया. तो अब पहले कोशिश हुई कि फैमिली का वीजा मिला आपको? मुझे मिला है 45 डेज का.